ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు ఎస్ఐ. ఇప్పుడు నుంచి కూడా కాపాడండి ఎస్ఐ. అలాగే సండే స్కూల్ని స్టార్ట్ చేస్తుందిగా, మీరే తోడే ఉండండి ఎస్ఐ. ఎస్ఐ ఎవరికి ఏ నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయండి ఎస్ఐ. యాక్టివిటీస్లో, యాక్షన్ సాంగ్స్లో, లెసన్ టైంలో కూడా మీరే తోడే ఉండండి ఎస్ఐ. ఎస్ఐ అండ్ టీచర్స్కి ఇంకా చాలా మంకులకి మంచి హెల్త్ ఇవ్వండి ఎస్ఐ. ఎస్ఐ ఎవరికి ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే మీరే జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ. ఈ చిన్న ప్రార్థనలకి చేస్తున్నాము, అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి. వెల్ డన్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, చాలా చక్కగా చేసావు, గాడ్ బ్లెస్ యూ. అరుణ అక్క ఉన్నారు, అరుణ అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. పిల్లలు మీరెవ్వరు కూడా పొజిషన్స్ లోకి రాలేదు, బట్ ఎందుకో తెలియదు మీ మార్క్స్ అన్ని తగ్గిపోతాయి, గిఫ్ట్స్ ఏమి ఉండవు మీకు 500 డేస్ కి, అంతే కదక్క? బాపోయ్ అందుకే పిల్లలు అన్నాను సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నారు జాగ్రత్త అని. పిల్లలు నీళ్ళ అంటే ఎంత తొందరగా, మా హీరోస్ చూడక ఎంత బాగా నీళ్ళు చేశారు, వెరీ గుడ్. అందరు నీళ్ళు చేశారు అక్క, రెడీగా ఉన్నారు మరి పాత్రకి. అందరు వేస్తారు కదా, అందరు హీరోస్ అయిపోయారు ఈ రోజు. ఓకే అక్క, ఓకే అక్క, అరుణ అక్క. పిల్లలు వచ్చేసారు కదా, కళ్ళు మూసుకున్నానా ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి ఒక దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మరి ఈ దినము కూడా సండే స్కూల్ జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న శాలేం గారిని బట్టి మీకు స్తోత్రాలు. స్పాన్సర్ చేస్తున్న జోషి బ్రదర్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని మీరు సమృద్ధిగా ఆశీర్వదించండి నాయన. సహాయము దయచేయండి, వారు చేస్తున్న ప్రతి పనిని నాయన రెట్టింపు ఆశీర్వాదాలు దయచేయండి. అలాగే శ్యామక్కకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. నిమ్మక్కకు, ఆ ఫ్యామిలీకి మీరు తోడుగా ఉండండి ప్రభు. అయ్యా, మేము అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా దయచేయ గొప్ప తండ్రి, సమస్తము మీ చెంత ఉంచుతున్నాం. కనికరించండి, సహాయం దయచేయండి. ఈ రీతిగా నాయన దగ్గర దగ్గర 500 డేస్ వరకు మేము జరుపుకోవడానికి ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభువా, అందుని బట్టి నేను స్తుతిస్తున్నా ఈ నా తండ్రి. ఈ ప్రోగ్రామ్ లో నన్ను కూడా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎంతో ఆసక్తిగా వస్తున్న ప్రతి ఒక్క చిన్నని బిడ్డని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, వారికి మంచి జ్ఞానమును ఇవ్వండి, తోడుగా ఉండండి. ఒక్కొక్కరి మీద మీ చిత్తము, మీ ప్రణాళికను నెరవేర్చండి ప్రభు. వారికి ఎంతో సపోర్టివ్ గా నిలుస్తున్న పేరెంట్స్ ని దీవించండి, ఆశీర్వదించండి, సహాయం దయచేయండి. టీచర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభు. ఇవాళ వినబోతున్న లెసన్ లోను, యాక్షన్ సాంగ్ లోను ప్రభు, కార్యము ఆరంభము ముగింపు వరకు మీరు తోడుగా ఉండి మీరే అధ్యక్షత వహించి మీరే మహిమ పొందుకోమని ఈ చిన్ని ప్రార్థన మీ పాదముల చెంత ఉంచుతూ, ఎవరికి కూడా ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభు, ఎవరైతే పిల్లలు ఇంకా రావట్లేదు వారి హృదయాన్ని ప్రేరేపించి స్ట్రెంగ్త్ ఎక్కువడానికి సహాయం దయచేయమని యేసు ఘనమైన నామమును ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, వచ్చేయండి వచ్చేయండి పిల్లలు, పొజిషన్స్ కి వచ్చేయాలి. యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకే, yes పిల్లలు, మీరు చర్చ్ కి వెళ్ళినప్పుడు మీరు ఆఫరింగ్ ఇస్తారా? ఇస్తారా? సండే స్కూల్లో గానీ చర్చ్ లో గానీ ఇస్తారు కదా ఆఫరింగ్. మీరు ఉట్టిగా వేయాలి అని చెప్పి వేస్తారా, లేదంటే హృదయపూర్వకంగా వేస్తారా? ఎంతమంది చెప్తా, నేను హృదయపూర్వకంగా నేను దేవునికి అర్పిస్తాను అక్క అని చెప్పి ఎంతమంది చెప్పగలుగుతాను? నిజమేనా? నిజమా? ఓకే, సూపర్ పిల్లలు. మన హృదయపూర్వకంగా మనము అర్పణను దేవునికి చెల్లించాలి. అలాగే సమయం, మనం చేసిన పని, మన తలాంతులు అన్నీ కూడా దేవునికి అర్పించాలి పిల్లలు కదా. మన సమయం ఏదైనా కానీ మనం ఏదైతే గడపాలనుకుంటున్నామో దేవునితో గడిపితే అది చాలా బ్లెస్సింగ్. అలాగే మనం చేసే పని ప్రతి ఒక్కటి ఏసయ్య నామంలో చేస్తే అది ఇంకా బ్లెస్సింగ్ కదా. మరి ఇవన్నీ చూస్తుండగా, ఇవన్నీ దేవుడు పైనుంచి చూస్తాడు, ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడు కదా. మరి ఇలాగ ఆఫరింగ్ అనేది మనం నేర్చుకుంటూ ఈ పాట ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ మనం ఆఫరింగ్ ని దేవుని అర్పించేద్దామా, హృదయాన్ని దేవునికి అర్పించేద్దాం. ఓకేనా పిల్లలు? ఎస్, ఓకే, ఎస్.
లేచి నిలబడడం మిత్తక్కగా శక్తి మనాలిసా లేచి నిలబడాలి. ఇచ్చిన నిబంధన కదా, దేవుడు మనకు ఆ నిబంధన ఇచ్చాడు కదా, అడుగుని మీకు ఇవ్వబడును అని చెప్పాడు. మనం ఏది అడిగినా కానీ దేవుడు తప్పకుండా ఇస్తాడు కదా, నమ్మకం ఉందా మనకందరికి? అలాగే మనం కూడా మన హృదయాన్ని అర్పిస్తే దేవుడు మనల్ని ఇంతగానో దీవిస్తాడు కదా. ఈసారి మరి ఇంకోసారి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మరొక్కసారి చేసి గివ్ ఇట్ షల్ బి గివెన్ ఇన్ దేవుడు నాకు అనుగ్రహించిన నిబంధన అని చెప్తూ చేద్దాం. వచ్చే అన్ని కూడా ఓకే. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్ పిల్లలు. మరి ఎవరు బ్లెస్సీ మోనాలిస వాళ్ళు చక్కగా చెప్పిన మాట వెంటనే విని చక్కగా కెమెరా సర్దుకొని వాళ్ళు ముగ్గురు చాలా బాగా చేశారు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు సింగింగ్ టైంలో మీ కెమెరా అట్లా సర్దుకొని ముందుగా దాన్ని సెట్ చేసుకుని కూర్చోండి ఓకేనా. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఒకటి మినీ అక్క, మన మేడం గారు వచ్చేసారు. ఎవరు పాటకి సిద్ధంగా ఉన్నారు అక్క? Yes. ఈరోజు పాటకి ప్రైజ్ శ్యామలక. ఓకే, ఈరోజు పాటకి సిద్ధంగా ఎవరు ఉన్నారు? ప్రైజ్ లార్డ్ అందరికి. నిమ్మక్క, మిన్ని అక్క, పెనికన్న, ప్రైజ్ లార్డ్ అక్క. పాట వినేద్దాం అక్క ఈరోజు. ఇంకా అవ్వలేదా? నేను లేట్ అయ్యాను కదా, అయిపోయి ఉంటది అనుకున్నాను. లేదక్క, జస్ట్ యాక్షన్ సాంగ్ అయింది అక్క. ఓకే, మన మధ్యలోకి జెస్సి అండ్ నిస్సి వస్తున్నారు అక్క. ముందు వచ్చారా వీళ్ళు? అంటే రెగ్యులర్ స్టూడెంట్స్ ముందు వచ్చారు అక్క. ఓకే, అంటే కొత్త పాడని వాళ్ళు ఫస్ట్ వచ్చిన జెస్సీని. ఓకే, ఆల్ ది బెస్ట్ పిల్లలు. ఓకే, ఆది కాండమందుండే యేసు మహాదేవుడు, ఆది
సర్వ సృష్టికర్తగా యేసు మహాదేవుడు మొదటి దినం వెలుగుగా యేసు మహాదేవుడు స్త్రీ యొక్క సంతానం యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త హల్లెలూయా. వెరీ గుడ్. వీళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేయాలా ఇప్పుడు? ఇచ్చారక్క, మరి మా చిన్నపిల్లలకి మీరు ఇస్తా అని చెప్పారు కదక్క. వినటండి, వినియక్క, చూడక్క, మనం గిఫ్ట్ ఇవ్వకుండా ఏం చేస్తారు ఇప్పుడు? ఇవ్వకుండా అనలేదు, ఇచ్చేయాలా అని క్వశ్చన్ మార్క్ అంతే. ఇచ్చేయాలని మేము ఫుల్ స్టాప్ పెట్టాం. ఇచ్చేస్తాను నీకు చిన్న పాపకి. వావ్, అద్దరిపోయింది అసలు. ఇలా పెట్టుకోవచ్చు అనమాట చిన్న పాప. చిన్న పాపలు అయితే ఎంత బాగుంటుంది. పెద్ద పాపకి బాక్స్ అక్క అలా కూడా ఉంటాయి అక్క. రాణి అమ్మమ్మ గారు కదా. వెరైటీ అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చారా ఈ రోజు? ఈ రోజు కాదు, ఇంక రోజులు. అమ్మమ్మ థ్యాంక్ యూ అమ్మమ్మ చెప్పండి పిల్లలు. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఓకేనా, నేను మీ పేర్లు రాసేస్తాను. మీ పేర్లు రాసేసి పక్కన పెట్టేస్తాను. కంగ్రాచ్యులేషన్స్ నిస్సి, జెస్సి. థ్యాంక్ యూ అక్క. ప్లీజ్ తెలాడమ్మ. గాడ్ బ్లెస్. కంగ్రాచ్యులేషన్స్. అక్క, మాకు ఒక విషయం తెలియంది ఏంటంటే, గిఫ్ట్ మనం ముందుగానే తీసి బయటపడతారా, మమ్మల్ని చూసిన తర్వాత బయటపడతారా అనేది మాకు ఒక సమస్యగా ఉంది అక్క. ఆడ నేను రేపటి నుంచి 1-2 నెంబర్స్ పెడతాను వీటి మీద. 1-2 సపోజ్ వాళ్ళే నెంబర్ అడుగుతాను నేను. వాళ్ళు ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ నేను తీసి మీకు చూపిస్తాను. ఓకే అక్క, ఇప్పుడు బాగుంది. మినీ అక్క కదా. బాగుంది అక్క. మీరు అట్లా పెడితే అప్పుడు మేము ఏ నెంబర్ అడిగితే ఆ నెంబర్ మాకు ఇస్తారు అంతే కదా పిల్లలు. మనవే గిఫ్ట్ కాబట్టి మీకు ఏ నెంబర్ నచ్చుతుందో ఆ నెంబర్ మీరు చెప్పండి, ఆ నెంబర్ అట్లా ఇస్తారు. పిల్లలకి వేరే నెంబర్స్, మగ పిల్లలకి వేరే నెంబర్స్. లేకపోతే మగ పిల్లోడికి చెప్పినప్పుడు వాళ్ళకి ఇయర్ రింగ్స్ వచ్చినాయి అనుకో, అప్పుడు నేను మీ కొన్నాం కదక్క. ఓకే అక్క, చాలా చాలా బాగుంది. మీ ప్లాన్ చాలా బాగుంది. అమ్మమ్మ గారి ప్లాన్ ఇంకా ఇంకా బాగుంది. సూపర్ 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 గా ఉంది కదా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ అమ్మమ్మ గారు. థ్యాంక్ యూ అమ్మమ్మ గారు. శ్యామలక్క థ్యాంక్ యూ అక్క. అమ్మమ్మ 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 అంటున్నారు కానీ ఎవరు అక్క అమ్మమ్మ అంటే ఎలా ఉంటారు? అసలు బయటికి రావట్లేదు కదా. తెల్లగా ఉంటుందా జుట్టు? తెల్లగా ఉంటుందా జుట్టు? అసలు ఎలా ఉంటారు? ఎంగగా ఉంటారా? అమ్మమ్మ అంటే కొంతమంది అయితే శ్యామలక్కకి రంగేసిస్తే అయిపోయింది అంటారా? అసలు ఏంటి మక్షు కూడా అన్నది కాదు. ఇంకా అబ్బాయికి డౌట్ లేకుండా చెప్పింది మిన్ని శ్యామలక్కలా ఉంటారండి. వెరీ. అయితే చిన్నమ్మమ్మ అని పేరు శ్యామలక్క. నువ్వు బుడ్డమ్మమ్మ అయిపోతావు ఇప్పుడు. మిన్ని అక్క సెలీనా కూడా అర్థమైపోయిన అవుతుంది. సెలీనాకి అర్థమైందా? ఓకే, పిలిచా పిలిచేయగలరు. సెలీనా పిలిచినా పిలిచేయగలరా? అసలు పిలిచేయగలదా సెలీనా? నన్ను ఏమని పిలుస్తావు సెలీనా? జాగ్రత్త. ఏమని పిలుస్తావు సెలీనా? వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. పేరు మార్చేసా?
ఓకే నాన్న, చాలా 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 సంతోషం. ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా మనకి చాలా చాలా యాక్టివిటీస్ తయారైపోతున్నాయి. మరి అందరూ అలర్ట్ గా ఉండండి. ఈ రోజు ఏ సర్ప్రైజ్ మీరు చూడబోతున్నారో, ఇంకా రేపటి నుంచి ఇంకేమేమి గిఫ్ట్లు రాబోతున్నాయో పిల్లలు ఇప్పుడు ఇవి చూస్తున్నారు, ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా సర్ప్రైజెస్ చాలా ఉంటాయి పిల్లలు. కాబట్టి అంతవరకు మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఎదురు చూద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. నాకు మాత్రం 5:30 ఇచ్చేయండమ్మా టైమ్. అక్క అరుణాకి కొంచెం టైం ఇవ్వాలి అక్క, ముందు నేను కొంచెం చిన్న చేసుకుంటా అని చెప్పారు. హోంవర్క్ చెకింగ్ చేస్తూ నేను పిల్లలతో మాట్లాడుతున్నారు. సెలీనా చూపిస్తుంది, రైట్ సెలీనా ఫస్ట్. ఏమని చేసావు ప్రేయర్ నానా? ఓకే, వెరీ గుడ్. ప్రేయర్ ఏమని చేసావు? దేవుని చిత్త ప్రకారం. ఆ, నీ ఇష్టం కావాలా, దేవుడి ఇష్టం కావాలా మన లైఫ్ లో? దేవుడి ఇష్టం. ఆ, దేవుడు చేయమన్నదే మనం చేయాలి కదా? అవునక్క. ఆ, వెరీ గుడ్ నానా. మెమరీ వర్స్ చెప్తావా? వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. చెప్పు మెమరీ వర్స్ చెప్పు. హోంవర్క్ అక్క, ఎనీవన్ హూ లవ్స్ మీ విల్ ఓబే మై టీచింగ్. జాన్ 14:23. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ నానా. బుక్ మార్క్ నానా, నీ బైబిల్ లో కూడా అక్క వాళ్ళు లెసన్ చెప్పేటప్పుడు నువ్వు ఆ బుక్ మార్క్ పెట్టుకోవచ్చు కదా, ఏ రోజైనా పెట్టుకోవచ్చు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. సెలీనా, సూపర్ గా చేసావు, భలే భలే చేసావు. ఓయ్, భలే చేసావు. Very good. Eagerly waiting. Enta ani. Wow, excellent. Excellent nana, super 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 ballega chesao. సూపర్ నానా, చాలా 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 బాగుంది, సూపర్ గా ఉంది, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు మమ్మీ. థాంక్స్ చెప్తున్నావా నిన్నెంతో, నీకెంతో సపోర్ట్ చేస్తుంది కదా మమ్మీ. లవ్ యూ మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు సెలీనా. ఒకసారి మా అందరి ముందు మమ్మీకి థాంక్ యూ చెప్పి. సర్ప్రైజ్ అప్పుడు చూపిస్తానని చెప్పా కదా, ఎపిస్ చూపిస్తారు. అవునా, సెలీనా దగ్గర కోసం సర్ప్రైజ్ అలా ఆపేసారా? కొంతమందికి ఆపేశారు కదా, అయితే సర్ప్రైజ్ రేపు ఎవరెవరికైతే ఆపేశారో ఆ గిఫ్ట్ అనేది. ఈ రోజు మా టైం లేదు కదా, తమక్క టైం ఉంటే చూపించే, లేకపోతే రేపు రేపు చూపిస్తారు అక్క. సెలీనా రేపు చూపిస్తారు, ఓకేనా నాన్న? లార్డ్ సెలీనా, గాడ్ బ్లెస్ యు. ఇంకా అలా ఎంత మంది ఉన్నారో వాళ్ళందరు జ్ఞాపకం చేయండి. ఓకే అక్క. ఓకే నిషిత, రిషిత గెట్ రెడీ విత్ హోమ్ వర్క్స్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. అక్క ప్రేయర్ నోట్స్ అక్క. ఆన్ మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. హోంవర్క్ అక్క. బాగుంది నాన్న, వెరీ గుడ్ నాన్న, బాగుంది, సూపర్. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పు నాన్న. John 14:23. Anyone loves me will obey my teaching. John 14:23.
John 14:23. Anyone who will love me will obey my teaching. John 14, chapter 23. Thank you, Akka. Very good, Nana. God bless you. Praise the Lord. Joel, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Very good. Anyone who hosts me loves me nanna loves me correct nu cheppindi anyone who loves me will be obey my teaching. John 14:23. Very good, Nana. Prayer notes raayandi. Unmute chesko ok sari. Prayer notes raayaledu nuvvu. Joel. Raayaledu. Raayakunda undakoddu kada. Prayer cheyali kada. Ivalla em pampincharo ok sari group lo check cheskoni raasistha. Okay na? Mee friends andaru homework chupinche lopla 2 minutes prayer chesesi raasese. Okay na? రాస్తావా? చేస్తా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్. బై. నెక్స్ట్. ఓకే. స్తుతి. స్తుతి రాయ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నావా స్తుతి? వెల్కమ్ బ్యాక్. అక్క నేను ఓన్లీ మెమరీ వర్డ్సే రాశాను అక్క. ఓకే నాన్న చూపిస్తున్నాను. చెప్పేసి నాన్న. వెరీ గుడ్ నాన్న. చెప్తావా మెమరీ వర్డ్స్? జాన్ 14:23. ఎనీ వన్ హూ లవ్స్ మీ will obey my teaching. John 14:23. Very good, Nana. God bless you. Praise the Lord. God bless you. Praise the Lord, Akka. Hi, Ruth and Joy. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Very good. God bless you, Mami. Very good, Nana. Chala baa chesaru. Entadi meer chestundi bookmark kada? E animal adi? వెరీ గుడ్. ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న. చెప్పమ్మా దాన్ని పప్పెట్ చేసావా నువ్వు? వెరీ గుడ్ నాన్న. 23. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్ నాన్న. వెరీ గుడ్ నాన్న. అదేంటి ఇటువైపు? ఓకే 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 ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. మ్యామ్ రివర్స్ చెప్తాను అక్క. చెప్తున్నాను. ఎనీవన్ హూ లవ్స్ మీ విల్ ఒబే ఇన్ మై టీచింగ్. జాన్ 14 చాప్టర్ 23 వర్డ్స్. వెరీ గుడ్ మ్యామ్. ఎడలా వాడి మాట కై కొనును. యోహాను 14:23. ఏం నేర్చుకున్నారు నిన్న లెసన్ లో మీరు? రాజుగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు 3 సార్లు దేవదూత కనిపించింది అక్క గాలికి. తను ముందే వేస్తే అతని యజమాని చంపేస్తానని తను ముందే వేయలేదు అక్క. పక్కకు వెళ్ళిపోయింది అక్క. అలా 3 సార్లు జరిగిన తర్వాత యజమాని లెసన్ లో నువ్వేం నేర్చుకున్నావు? లెసన్ లో నువ్వేం నేర్చుకున్నావు చెప్పు. నేను అక్క ఏం నేర్చుకున్నావు? దేవుడి మాట వినాలని నేర్చుకున్నాం అక్క. మన ఇష్టం కాదు, దేవుడి ఇష్టం మన లైఫ్ లో జరగాలి. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. బ్లెస్సి మోనాలిసా సంజన. ప్రైజ్ ది లార్డ్ నాన్న. వెరీ గుడ్ నాన్న. బిలాముకి దూత కనిపించాడు కదా, అప్పుడు వెంటనే తను సారీ నేను పాపం చేశాను అంటాడు కదా, వెంటనే దేవుడు క్షమించేశాడు కదా. మీరు కూడా ఏదైనా మిస్టేక్ చేస్తే దేవుడిని క్షమించమని అడిగారా? అడిగారా? అలా అడిగితే నానా మన మిస్టేక్స్ ని ఆయన మర్చిపోయి ఆయన పనికి చక్కగా వాడుకుంటాడు. సరేనా? బిలాముని కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని బ్లెస్ చేయడానికి ఒక మంచి పనికి పంపించాడు కదా. మనల్ని కూడా మన మిస్టేక్స్ ని జ్ఞాపకం చేసుకోకుండా ఆయన పనికి మంచి పాత్రలుగా మనం వాడబడతాం. అలానే మళ్ళీ మళ్ళీ మనం మిస్టేక్ చేసి సారీ అని దేవుణ్ణి నన్ను ఫర్గివ్ చేయమని అడగకూడదు. ఒకసారి చేసాం, ఒకసారి ఫర్గివ్ చేసామని అడగాలి, చేయమని అడగాలి. ఇంకా అది మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్. రిపోర్ట్స్ రాయలేదా మీరు? మెమరీ వర్స్ కాదు, ప్రేయర్ నోట్స్. ప్రేయర్ నోట్స్ మిస్ అవ్వద్దు నాన్న. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరు హోంవర్క్ చెకింగ్ అయిపోయే లోపల ఒకసారి ప్రేయర్ ఏంటో చూసుకొని రాసేయండి. ఓకేనా? ప్రేయర్ చేసి ప్రేయర్ నోట్స్ రాయండి. God bless you, Nana. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Bomma cheyaladakka. Endukan cheyaladakka? Time doyaladakka. Baba, endu busy ga undipoyavu nuvu. Etellipoyindi time dorakunda neeku. Etellipoyin patko mari. Phone addanga pettu. Oren. Phone tippu. ఎందుకు దొరకలేదమ్మా నీకు? ఏం చేసావు ఈరోజు? ఊరెళ్ళావా? ఓరన్, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా? అన్నీ
ఫోన్ పట్టుకోకు, అలా పెట్టేసి వదిలి. అక్క కొంచెం పడుకున్నాను. కొంచెం పడుకున్నావా? వెరీ గుడ్. ఓకే, ఈసారి పడుకోక ముందే చదివేసుకో, రాసేసుకో, అప్పుడు పడుకుంటా. ఓకేనా? వెరీ గుడ్. జ్యోతి. హాయ్ హీరో. ఖ్యాతి, ఎన్ని రోజులు ఏమైపోయావు హీరో? గాడిదేది ఖ్యాతి, అరిపోయిందా? దొరకలేదా నీకు? అయ్యో అక్క, ఏది? వెరీ గుడ్, నన్ను బాగా చేశారు. ఖ్యాతికి పట్టుకుంటాడు తర్వాత చూపించినాను అది. వెరీ గుడ్. జ్యోతి ఒక్క పేరే ఉంది ఏంటి కింద? అక్కడ రీనేమ్ చేసుకోండి, ముగ్గురు పేరు పెట్టండి. ఓకే అక్క. చూపించినాను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గాయకొనను. యోహాను 14:23. ప్రైజ్ ది లార్డ్. నన్ను వెరీ గుడ్. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గాయకొనను. యోహాను 14:23. వెరీ గుడ్. నన్ను ప్రేయర్ నోట్స్ రాయలేదా మీరు కూడా? ప్రేయర్ నోట్స్ రాయాలి నాన్న, మిస్ అవ్వకండి ప్రేయర్ నోట్స్. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. వావ్ నాన్న. స్టేసీ గట్టిగా చెప్పు, మాకు ఎవ్వరికి వినిపించట్లా. బాగా చెప్తావు, అందంగా చెప్తావు, మాకు అందరికి వినాలని ఉంది. అయ్యో పిల్లలు ఎంతమందికి వినిపించింది? థమ్స్ అప్ చూపించండి, వినిపించకపోతే థమ్స్ డౌన్ చేయండి ఒకసారి. అందరూ డౌన్ డౌన్ డౌన్. స్టేజ్ లో చూసావా? స్టేజ్ తల్లిదండ్రులు దేవుడు బాగుగా తెరువము అని చెప్పండి మక్క, బాగుగా తెరువమని చెప్తాం. ఏంటమ్మా? వాల్యూమ్ ఇంక్రీస్ చేస్తావా? ఇప్పుడు చెప్పు. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రేయర్ నోట్స్ రాసావా చెప్పి? రాయలేదా? నీకు టైం దొరకలేదక్క. అక్క ఇవాళ చాలా మంది ప్రేయర్ నోట్స్ రాయలేదక్క. ఎందుకని? అక్క మా చిన్నపిల్లలు వదిలేయలక్క, ఇప్పుడంటే అక్క ప్రతిరోజు రాస్తుంది వదిలేయలక్క మా పిల్లలని.
ఇల్ల ఎవరు రాయట్లేదు అక్క రోజు కాదక్క మార్కులు తగ్గిపోతాయి కదక్క 500 కి గిఫ్ట్స్ ఉద్దేమో అక్క అమ్మో ఎవరికి ప్రేయర్ నోట్స్ పాయింట్స్ లేవక్క అందరి తగ్గిపోయాయక్క ప్రేయర్ నోట్స్ దగ్గర ఇప్పటి నుంచి రాస్తే మీకు పాయింట్స్ గెయిన్ అయిపోతాయి కాబట్టి రోజు రాసేసుకుందాం సరేనా పిల్లలు మీరు రాసి పేజీలా చూపిస్తే అప్పుడు మీకు పాయింట్స్ పడతాయి పాయింట్స్ పడితే గిఫ్ట్స్ వస్తాయి సర్టిఫికెట్స్ వస్తాయి ఏమ్మా జ్యోతి ఓకే నాన్న నెక్స్ట్ బ్యూలా ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న చేసి పాప మీద చూపించాలనుకున్నది వెరీ గుడ్ నాన్న స్టేసీ చూపించాలా ఏమన్నా స్టేసీ కాదంట వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యు మెమరీ వైస్ చెప్తావా ఓ వెరీ గుడ్ ఎవరిది ఆ గాడిద అక్క ఎవరిది అది గాడిద నీదా బిలాముదా బిలాముదా అక్క బిలాముదా ఓకే ఎనీవన్ మమ్మీ వాస్ చెప్తాను అక్క ఎనీవన్ హూ లవ్స్ మీ ఎనీవన్ హూ లవ్స్ మీ will obey me teaching John my teaching John 14 chapter 23 verse thank you god bless you mummy praise the lord nanna nu kuda prayer notes raaleda raaleda akka repu nen chupistanu very good nanna okay okay god bless you thank you gayatri praise the lord gayatri praise the lord akka praise the lord కనిపించట్లేదు నాన్న ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట దయకలడు దయకొనును యోహాను 14వ అధ్యాయము 23వ వచనం వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నాన్న ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు నాన్న ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ రోహిణి అక్క పేపర్ తో చేయలే అక్క ఆన్లైన్ క్లాస్ ఉండడం వల్ల డ్రాయింగ్ చేయాలి ఓకే మా ఓకే మెమరీ వర్స్ చెప్తాను అక్క చెప్పండి ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను యోహాను 14 అధ్యాయం 23వ వచనం ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ జయంత్ అండ్ సోనిక ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ వావ్ ప్రైజ్ ది లార్డ్ ఎవరు మాట్లాడేది నేను టాకింగ్ డాంకీ అక్క టాకింగ్ డాంకీ వా ఇక్కడికి వచ్చావా మా పిల్లలతో మాట్లాడటానికి అవును అక్క వెరీ గుడ్ అందరికి పిల్లలందరికి మరి ప్రైజ్ ది లార్డ్ చెప్పే విషయసే ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును యోహాను 14:23 థాంక్ యూ వెరీ గుడ్ ఎక్సలెంట్ సోనిక సూపర్ 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 నాన్న ఎక్సలెంట్ ప్రైజ్ ది లార్డ్ నాన్న చెప్పు చెప్తానక్క చెప్పిందన్న ఎనీవన్ హూ లవ్స్ మీ
will obey my teaching. John 14:23. Super, Nana. Super, very good. Excellent, Nana. God bless you. Thank you, Akka. Come, Nana, my reverse, Akka. Very good, Nana. So sweet of you. Prayer notes, Akka. Very good, Nana. Thank God bless you. Praise the Lord. Praise the Lord. Very good, Nana. Very good, Nana. Very good, Nana. Oh. Very good, Nana. Oh, very nice. Very good. Super, Nana. Praise the Lord, Nana. God bless you. Thank you. John, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Memory verse, Akka. Okay. John 14:23. One who loves where am I teaching? John 14:23. Praise the Lord. Prayer notes, Ryan and Nanu Koda. Praise the Lord. Praise the Lord, Shmarni. Praise the Lord, Nana. God bless you. Praise the Lord, Akka. Arhan, praise the Lord. Memory verse, Akka. Very good. In the lesson, winna vanu. Winna, Akka. Very good, very good. Very good. సూపర్ నన్న బాగా చేసా చెప్ నన్నుంచిన పెళ్లి కూడా కనిపిస్తుంది అంటే పక్కన చెరుగు యోహాను 14:23. వెరీ గుడ్. నువ్వే రాసావా ఆద్య? వెరీ గుడ్. మెమరీ వర్స్ నేర్పించాడు అన్నయ్య నీకు, చెప్తావా? మరి అది పక్కన పెట్టు, నేను చూసాను చాలా బాగుంది. చెప్తావా మెమరీ వర్క్? నేర్చుకోలేదా? రేపటి నుంచి అన్నయ్యతో పాటు నువ్వు కూడా చెప్పాలి. ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను. యోహాను 14:23. నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను. యోహాను 14:23. Praise the Lord, Nana. God bless you. Prayer point, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Sandy. Akka, nen homework cheyaledu akka, nen raledu akka. Okay, ma. Memory verse cheptava? Yes, Akka. Cheppamma. Whoever loves me will obey my teaching. John 14, chapter 23rd verse. Praise the Lord, Akka. Praise the Lord, Nana. God bless you. Akka, daddy ki baaledu akka, chelliki kuda baaledu akka. Emainda amma?
మోషన్స్ అవుతున్నాయి అక్క. డాడీకి డాడీకి ఏమో అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది అక్క. అయ్యో ఎక్కడున్నారు ఇప్పుడు? కాకినాడ లో ఉన్నారక్క, కానీ పలంపూర్ వచ్చారక్క. మమ్మీ అక్కడే ఉందా? లేరక్క, మమ్మీ శ్రీకాకుళంలో ఉంది. అయ్యయ్యో ప్రార్థన చేద్దాం తప్పకుండా. రుచిత వాళ్ళ నాన్నమ్మ గారు కూడా హాస్పిటల్కి వెళ్ళారు బాగలేదని. నేను అడిగింది కానీ అప్పుడు గుర్తురాలే, తర్వాత అయితే చేసాము. ఇవాళ చెయ్యండి ఎవరో ఒకళ్ళు ఆ ముగ్గురు గురించి. కల్పన గారు ఉన్నారు, కల్పన ఉన్నారా? నిన్న ఆవిడకి తెలియదు కదా, మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు విన్నారు? విన్నారు. ఇష్ట వాళ్ళ నాన్నమ్మ గారి గురించి కూడా చేయనక్క. వాళ్ళ మమ్మీ కూడా బ్లడ్ లెస్ అయ్యారంట, వాళ్ళ మమ్మీ, అందుకని చేయాలి. వాళ్ళ నానమ్మ బాగాలేదు, ఇప్పుడేమో శాన్వి వాళ్ళ చెల్లికి బాగాలేదు, వాళ్ళ డాడీకి బాగాలేదు. పిల్లలు ప్రేయర్ చేస్తున్నాం. పరిశుద్ధుడా, గనుడా, వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ సాయంకాల సమయంలో మా చిన్న బిడ్డలైన వారు తండ్రి నీకు స్తోత్రం. నాయన, మీ నామంలో ప్రార్థన చేసినప్పుడు అనేకులకి స్వస్థత ఇచ్చారని నమ్మి విశ్వాసం ఉంచి వారును ప్రేయర్ రిక్వెస్ట్ అడిగి ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇషిత, రిషిత వాళ్ళ నానమ్మ గారి నిమిత్తం నాయన నీకు వందనాలు ప్రభా. తల్లిగారు నాయన ఎలాంటి బలహీనం నీరసమైన స్థితిలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్న దేవుడివి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయనైనా. అలాగే వారి మమ్మీని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. రక్తము నాయన సరిపడినంతా ఉండునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. బిడ్డలిద్దరిని మీరు ముద్రించుకుని మీ చల్లని రెక్కలు చాటున్నాయన. వారిని భద్రపరిచి ఆరోగ్యవంతులుగా చేసి దీవించమని వందనాలు. అలాగే ప్రభా, శాన్వి వాళ్ళనైనా చెల్లి నాయన రియాని బట్టి నీ పాదములు చెంతకొస్తున్నాను. కుమార్తెని మీ గాయపడిన అస్తం పెట్టి ముట్టి స్వస్థపరచండి. వాతావరణ పరిస్థితిని బట్టి ఇంకా ఎందుకు అలాగూ మోషన్స్ అయ్యో నాయన, సంపూర్ణ స్థుతిని విడుదలని చిన్న బిడ్డకి మీరు అనుగ్రహించి వారి నాన్నగారు వారి డాడీకి కూడా మంచి ఆరోగ్యం, సమస్త విధమైన బలహీనత నుండి వీళ్ళనిచ్చి సంపూర్ణ స్వస్థ బలమును నాయన ప్రార్థించిన నలుగురు బిడ్డలకు మీరు అనుగ్రహించి బలమైన సాక్ష్యములనైనా మా జూమ్ సండే స్కూల్ బిడ్డల నోట మీరు వెలుగులోనికి తీసుకుని వచ్చి సహాయము చేయమని నిన్ను స్వస్థపరిచే హోవన్ నేనే అని సెలవిచ్చిన ఏసై పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు? yes స్తుతి చూపించావు కదా నాన్నా. లిసియన్ మోనాలిసా స్తుతి చెప్పండి నాన్న. అక్క, అక్క నేను ప్రేయర్ నోట్ రాసేసాను అక్క. వెరీ గుడ్ నాన్న, గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. జ్యోతి కూడా నాకు ఎంతో చేయి చూపించింది. చెప్పండి, చూపించలేదా? ఆల్రెడీ చూపించాను అన్న. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, భలే ఉంది నా డాంకీ, గుడ్. ప్రివర్స్ చెప్తాం అక్క. చెప్పండి. ప్రేమించిన మాట గైకొనను యోహాను 14:23. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. జ్యోతి, ప్రేయర్ నోట్ క్లాస్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ జ్యోతి, వెరీ గుడ్ జ్యోతి. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఇంకెవరైనా ఉన్నారా, ఏమైనా ఏమైనా చెప్పాల్సిన వారు? రైట్, ఓవర్ టు శ్యామలక్క. శ్యామలక్క, ఓకే ఓకే. పిల్లలు, మిమ్మల్ని రకరకాలుగా కాంపిటీషన్స్లో తీసుకెళ్తామని చెప్పాం కదా, అన్నిటికీ రెడీగా ఉండాలని చెప్పాం కదా. అయితే ఇప్పుడు లార్డ్స్ ప్రేయర్ ఎవరైతే కరెక్ట్గా చెప్తారో, బాగా నేర్చుకున్నామక్క, మాకు అసలు ఒక్క మిస్టేక్ కూడా రాదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడు చెప్పొచ్చు. మీకు టైం ఇస్తాము తెలుగులో చెప్. ఇప్పుడు ఫస్ట్
ఇంగ్లీష్ ఈరోజు ఇంగ్లీష్ లో ఒక్కలు చెప్పండి, ఒక్కలు కూడా కరెక్ట్ చెప్పాలి. ఏ ఒక్క మిస్టేక్ వచ్చినా కూడా మీకు మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తాం, ఓకేనా? ఎవరైనా పర్లేదు, ఫస్ట్ జ్యోతి హ్యాండ్ రైజ్ చేసింది. ఓకే జ్యోతి, ఒక్క మిస్టేక్ వచ్చినా మీరు స్టాప్ అనేయచ్చు. బెన్నెట్, మిన్నీ, నిమ్మక్క, నేను, ఎవరైనా సరే ఒక్కరికే ఛాన్స్ రోజుకి ఒకరికి. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power and glory, forever and ever. Amen. Very good, Nana. Excellent, excellent. Very good. Okay. Amma, tan peru rasko. ఓకే జ్యోతి, నువ్వు చాలా బాగా చెప్పావు. నీకు సర్టిఫికేట్ వస్తుంది ఖచ్చితంగా. గిఫ్ట్స్ అనేవి లాస్ట్ లో చెప్తాం. ఓకే, అయితే ఇప్పుడు నేనే లెసన్ చెప్పుకోవాలి, అంతేనమ్మా? స్తుతి నాన్న, స్తుతి హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఓకేనా? లెసన్ చెప్పినప్పుడు ఆంటీ అక్క ఏం చెప్తున్నారో అంత కూడా విని. ఓకే, గాడ్ బ్లెస్. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందామా మరి? కదా, ప్రార్థన చేసుకుంటే ఏసే ఇంకా మనకి బోల్డ్ విషయాలు చెప్తారు, అవునా కదా? ఓకే, అందరూ చేతులు జోడించండి. అంటే చక్క కూర్చొని ఉన్నారు కదా, ఇంకా లేపలేక మిమ్మల్ని ఏమంటున్నానంటే హ్యాండ్స్ చక్కగా ఇలా రెండు ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాను. అది ఇంకా మళ్ళా ఆమెన్ అనే వరకు తీయకూడదు. ఓకే, కళ్ళు కూడా మూసేయండి అలా అని. అది మహాగణుడా, ఏసయ్యా మీ కొందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాన్న, నాకు మాకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు కూడా బిడ్డలు అనేక రీతులు అనేక విషయాలు నేర్చుకుంటూ ప్రభా ముందుకు వెళ్తూ ఉంటుండగా తండ్రి, బిడ్డలందరికీ నువ్వు ఇచ్చిన నెట్వర్క్ విషయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంది తండ్రి. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. అలాగే నన్ను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా నన్ను మీరు దీవించండి, మరుగుపరచండి, నా స్థానంలో మీరుండండి. వినబోతుండగా ప్రభా బిడ్డలకి మీ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి తండ్రి. మా సమయం ఎక్కడ కూడా సాతనుడు దొంగిలించుకొని ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ, మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ, మరి ముఖ్యంగా నన్ను నేను మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఏం జోయల్ ఒక్కడే చేతులు జోడించడానికి ఇష్టపడట్లేదు అమ్మా. అమ్మా ప్రైజ్ అమ్మా. ఏం జోయల్ మరి ఎందుకు ఒకసారి మాట్లాడమ్మా. వచ్చాడు మళ్ళీ బాబు. ఏం జోయల్ అక్క మాట్లాడుతున్నారు, మాట్లాడు, అన్మ్యూట్ చేసుకో. ఏం జోయల్ ఎక్కడ? జోయల్ నువ్వు గుడ్ బాయా బ్యాడ్ బాయా? గుడ్ బాయా. మరి నేను ఇలా పెట్టి ఆమె అనే వరకు తీయొద్దని పనిగట్టుగా చెప్పాను కదా, నువ్వు మధ్యలో తీస్తావా? తీస్తావా నువ్వు మధ్యలో? మరి ఎందుకు తీసావు? సైతాన్ చెప్పిందా తీసేమని? కదా ఏసై అయితే చెప్పరు కదా, కదా నువ్వేం చేసావు? తీసేసి చేతులు ఇలా తీసి ఇలా ఉంచాను, అందరు పిల్లలందరూ ఉంచారు కదా, మరి నువ్వు ఒక్కడు తీస్తావంట. తీసేసి ఏం చేసావు? టాయిలెట్ కి వెళ్ళొచ్చావా? నిజమేనా? అయితే ఈసారి మీరు టాయిలెట్ అంటే గనక మాకు చెప్పండి అక్క, 1 మినిట్ అనండి, ఓకేనా? 1 మినిట్ అని ఎప్పుడు చూసి, ఎప్పుడంటే మెమరీ వర్స్ చెకింగ్ అవుతుంది కదా. మీరు చూపించేశారు అనుకోండి మెమరీ వర్స్ మీ చెకింగ్ అయిపోయినాక అక్క 1 మినిట్ అక్క అని చెప్పి మీరు వెళ్ళి రావచ్చు, ఓకేనా?
ఎప్పుడైతే మేము లెసన్ చెప్పడానికి స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇంకెవ్వరు కదరొద్దు పిల్లలు. ఎందుకంటే ఏసయ్య మీతో మాతో మనందరితో మాట్లాడుతున్నారు కదా, వాల్యుబుల్ టైము, విలువైన సమయాన్ని మనం ఏసైతోనే గడపాలి పిల్లలు. మీరు అటు ఇటు వెళ్ళిపోయారు అనుకోండి, ఈలోపు అక్కడ ఏదో కనిపిస్తుంది కాసేపు తినేసి వెళ్దాంలే అనిపిస్తుంది కదా, ఏదో బాల్ కనిపిస్తుంది అని కాసేపు ఆడుకుందాంలే అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మెమరీ వాస్ చెకింగ్ అప్పుడు మీ చెకింగ్ అయిపోయినాక 1 మినిట్ అని చెప్పి మీరు వెళ్ళిపోయి ఆ యూనిల్స్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, వచ్చేయాలి మళ్ళీ వెంటనే. ఓకేనా పిల్లలు, ఈసారి అలా చేస్తారా చూపించండి. జాయిల్ ఇంకెప్పుడు కూడా ప్రేయర్లను చేతులు విడవద్దే, ఓకేనా? ఓకే, నువ్వు గుడ్ బాయ్ నాకు తెలుసు కదా, వెరీ గుడ్. ఓకే ఓకే పిల్లలు, మరి చూసారా మనల్ని ఎవరు చూడర్లే అనుకున్నారు కదా, ఈరోజు అంకుల్ లోపల నుంచి చూసేసారు కదా పిల్లలు. మరి ఏసీ కూడా ఎప్పుడు మనల్ని చూస్తానే ఉంటున్నారు, మనం ఆడుతున్నా పాడుతున్నా ఏ మాటలు మాట్లాడుతున్నామో ఎలాంటివి సెల్ ఫోన్ లో చూస్తున్నామో అన్ని కూడా ఏసై గమనిస్తానే ఉన్నారు పిల్లలు. మనల్ని అడగట్లేదు కదా ఎవరు, అయితే మనల్ని ఎవరు చూడట్లేదులే అని అనుకుంటున్నారేమో, కానీ అది కరెక్ట్ కాదు పిల్లలు, మీ ఆలోచనలు తప్పు. మనల్ని గమనించే వాళ్ళు ఏసై ఉన్నారు, మనకన్నా పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తా ఉంటారు. ఓకేనా పిల్లలు, థమ్స్ అప్. ఓకే ఓకే పిల్లలు, అయితే మనం లెసన్, నేను ఒక మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా కదా, మన ప్రోగ్రామ్ పెట్టుకుందాం మనం సాటర్డే. సో మనం ఈరోజు ఒక లెసన్ చెప్పుకోబోతున్నాము. నా లెసన్ మీకు తెలుసు, మనం దేని గురించి చెప్పుకుంటున్నాము ఏంటి అనేది కదా పిల్లలు, గుర్తొచ్చిందా మీకు నేను దేని గురించి చెప్తున్నాను? ఒక అన్నాను కదా, అన్నానా లేదా? ఒక, ఓ అంటే ఏం చెప్పాను, కా అంటే ఏం చెప్పాను. మనకి ఇంకా చాలా పెద్ద లెసన్ ఉంది పిల్లలు, ఇది ఇంకా మనం స్టార్టింగ్ లో ఉన్నాము. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇదంతా కూడా ఒక మౌంటైన్ కనిపిస్తా ఉంది కదా కదా పిల్లలు. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ ఇలా చక్కటి రోడ్స్ తోటి చూడండి, ఇక్కడిక్కడ కూడా కనిపిస్తా ఉంది మీకు, ఇక్కడ కూడా రోడ్లు ఉన్నాయి చూడండి, కొండల మీద పర్వతాల మీద చూడండి, ఇక్కడ ఇలాగుంది. మరి ఇది వర్కటి కాలంలో ఉన్నాయంటారా, ఏసే కాలంలో, ఇంకా మోషే కాలంలో, తర్వాత ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో, అసలు ఇవన్నీ రోడ్స్ ఉన్నాయా? లేవు కదా. కానీ వాళ్ళందరూ ఇలా చాలా మంది ఇక్కడ అంతా తిరిగారు పిల్లలు. మరి ఆ విషయాలన్నీ మనం చూద్దాం. మనం బైబిల్లో తెలుసుకుంటున్న విషయాలన్నీ కూడా చాలా ఆధారాలు మనకి ఎదురుగానే కనిపిస్తూ ఉంటాయి పిల్లలు. జరిగిందంట, అలా అయ్యిందంట అని అనుకోకర్లేదు పిల్లలు, ఇక్కడే జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. సో మనం అలా తెలుసుకోవడానికి ఇప్పుడు మన ఎదురుగా ఓ అంటే మనం ఒలీవల్ల కొండ గురించి నేర్చుకున్నాం కదా పిల్లలు, కింద గెత్సెమనే అనే తోట ఉంటుందని గుర్తొచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఓ అయ్యింది, ఇప్పుడు కా, కర్మేలు కదా. మనం ఈ మధ్యన 500 డేస్ కర్మల్ క్యాంపస్కి వెళ్తామని చాలా సార్లు చెప్పుకుంటున్నాం కదా. ఓకే, దేవుని చిత్తం అయితే అక్కడ కలుద్దాం, లేదంటే వేరే చోట దేవుని చిత్తం అయితే వేరే చోట కలుద్దాం పిల్లలు. ఓకే, ఇప్పుడు అదే కర్మేలు అనే పేరున్నటువంటి ఒక పర్వతం గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం పిల్లలు, చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు బైబిల్ ఓపెన్ చేసి, అలా కాదు, నాకు టైం అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ చూసేయండి. 1 రాజులు 18:19 ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, చూద్దాం అది. అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు. చాలా క్వశ్చన్స్ ఉంటాయి పిల్లలు, దీనిలో చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా వినండి. మళ్ళా చదువుతున్నాను చూడండి. అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని గుర్తుంచుకోండి పిల్లలు, 450. అలాగే అషేరాదేవి ప్రవక్తలైన 400 మంది, 400. ఇందాక ఇక్కడ 450 చూసాము, ఇక్కడ 400 పిల్లలు. నా యొద్దకు కర్మేలు పర్వతమునకు
పిలువ నంపమని చెప్పాను. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అన్నాను కదా, అది ఎవరెవరు ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం పిల్లలు. ఇక్కడ చూడండి, అహాబు. అహాబు ఇస్రాయేల్ వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. అంటే మనం ఇక్కడ ప్రవక్త ఎవరు అనంటే ఏలియా గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం. ఆయన ఎవరితో మాట్లాడారు అనంటే అహాబుతో, అహాబుతో మాట్లాడారు. సో ఇదంతా కూడా అహాబుతో చెప్పినప్పుడు అహాబు ఇక్కడ వాళ్ళందరినీ కూడా సమకూర్చాడు. ఎక్కడికి సమకూర్చాడు అంటే కర్మేలు పర్వతమునకు. గుర్తుంచుకోండి పిల్లలు, ఎవరెవరిని సమకూర్చాడు ఇక్కడ అంటే, ఇదిగో బయలు దేవత ప్రవక్తలు 450 మంది, అశారాదేవి ప్రవక్తలైన 400 మంది. ఓకే, మొత్తం ఇక్కడ ఎంతమంది అయ్యారు? 850 కదా. ఓకే ఓకే పిల్లలు చూడండి, ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎలా ఉంది కర్మేల్ పర్వతం అని అంటే చూడండి ఎంత పొడవు ఉందో చూడండి. మనకి యాక్చువల్గా కొండలంటే ఇలా చూస్తాం కదా, ఇది పర్వతం ఇలాగుంది కదా పిల్లలు, పైనంతా కూడా చక్కగా తిరగొచ్చేమో అన్నట్టుంది కదా పిల్లలు చూడండి. అంటే దగ్గరికి వెళ్ళి తింటే ఇలా ఉండదు, అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి పిల్లలు. అయితే చూడండి, ఇదంతా కూడా కర్మేలు పర్వతం. ఈ కిందంతా కూడా చాలా పచ్చ పచ్చగా ఉందంటే గార్డెన్ ఉంది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, డీప్ ఫారెస్ట్ ఉంటుంది. ఓకే ఇంకా ఏముందో చూద్దాం చూడండి. కొంచెం దగ్గరగా చూస్తే మీకు ఇలా ఉంది, అంటే మొత్తం పర్వతం అంతా ఇలా ఉంటుందని కాదు, ఒక ప్లేస్లో ఈ విధంగా ఉంది చూడండి. ఇది ఇంకొక యాంగిల్ నుంచి మీకు ఎందుకు ఇంత చూపిస్తున్నాను అనంటే, ఈ పర్వతం మీద జరిగిన కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం పిల్లలు. కాబట్టి పర్వతం ఎలా ఉంది, కర్మేలు ఎలా ఉంది అనేది మనకు ఒక ఐడియా వచ్చేయాలి. ఓకే పిల్లలు, ఇది మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ కర్మేలు పర్వతం చాలా పెద్దది కదా, అలాగ గుహల్లాగా ఉంటాయంట పిల్లలు. ఆ గుహల్లోకి వెళ్ళి చాలా మంది నివసిస్తూ ఉంటారు. అలాగే ప్రవక్తలు వాళ్ళు లోన్లీగా వెళ్ళిపోయి ప్రేయర్స్ చేసుకోవటం కొరకు, లేకపోతే అలాగా అక్కడ ఉండటం కొరకు, ఇక్కడ లోపలికి అలా వెళ్ళామనుకోండి పిల్లలు, ఎండ వాన అదేమి ఇంకా మనకి అవసరం భయం లేదు కదా. అలాగ కొంతమంది వెళ్ళిపోయి ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారంట. అలాగే ఇంకా చూద్దాం చూడండి, లోపలికి వెళ్ళడానికి ఒక చోట ఈ దారి ఉంది పిల్లలు. కర్మేల్ పర్వతం అంటే చుట్టూరు చాలా చాలా ఉన్నాయి ఇలాగా, ఇది ఒక చోట ఉంది. ఇంకా లోపలికి వెళ్తే ఇదిగోండి పిల్లలు, ఇలా కూడా దారి ఏర్పరిచారు ఇప్పుడు, ఇది వరకు లేదు పిల్లలు. ఓకే అయితే ఈ కర్మేల్ పర్వతం మీద అసలు ఏం జరిగింది అనేది మనం చూస్తే గనక, ఇది ఇక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది. ఓకేనా పిల్లలు, ఈ ప్లేస్ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కింద ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ కనిపిస్తుంది పిల్లలు, 360 degrees లో మొత్తం కనిపిస్తుంది. అంతే కదా, ఒక ఎత్తైన ప్లేస్ లో నించినప్పుడు మన చుట్టూ ఉన్నవన్నీ కూడా మనకి కనిపిస్తాయి కదా పిల్లలు. అలానే ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక హై ప్లేస్. ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది, ఇస్రాయేల్ దేశం అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పిల్లలు చూడండి. ఇది ఒక యాంగిల్ నుంచి, ఇదంతా కూడా ఏరియల్ సర్వేలో మనకి దొరికిన పిక్చర్స్ పిల్లలు. సో ఇదిగో ఆ బిల్డింగ్ ఇదే, ఇక్కడ నుంచి చూడండి ఇదంతా కనిపిస్తుంది. ఓకేనా పిల్లలు, ఓకే ఇది ఏంటి అని అంటే, అక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా బయలు దేవతకి సంబంధించిన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు 450 కదా, అశారా దేవి ప్రవక్తలు 400, వీళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించారు, ఏలియా రప్పించారు, అహాబు అక్కడికి వాళ్ళందరినీ కూడా రప్పించడం జరిగింది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బలి గురించి మనకి ఇదంతా కూడా లెసన్స్ చాలా సార్లు అయినాయి, నేను వీటి గురించి వివరించట్లేదు. సో ఆ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది పిల్లలు, అగ్నితోటి అది కాల్చబడాలి అన్నప్పుడు అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా చూడండి, వాళ్ళు అసలు రక్తాలు చిందేలాగా వాళ్ళకి వాళ్ళే గీరేసుకుంటున్నారు, గంతులేస్తున్నారు, అరుస్తున్నారు, అయినా వాళ్ళ దేవత ఎక్కడ రావట్లేదు పిల్లలు చూడండి, గంతులేస్తున్నారు, చుట్టూరు 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 తిరుగుతానే ఉన్నారు. ఇదంతా ఎక్కడ జరిగింది పిల్లలు, మనకి ఇన్సిడెంట్ అయితే గుర్తుంది కానీ ఎక్కడ జరిగిందో గుర్తుండట్లేదు కదా, అందుకనే మీకు ఈరోజు విషయాలు తెలియపరచడం జరుగుతూ ఉంది పిల్లలు. అయితే చాలా మంది చుట్టూరు నుంచొని చూస్తా ఉన్నారు, మీకు ఇందాక చెప్పాను కదా హై ప్లేస్ లో అక్కడ జరుగుతున్నప్పుడు చుట్టూరు కూడా ఇస్రాయేల్ జనాంగం కానీ ఇక్కడ ప్రవక్తలు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఏంటి ఇక్కడ ఎలా జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అని చెప్పి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, బయలు దేవత ప్రవక్తలకి అలాగే నిజమైన దేవుని
ప్రవక్తకి మధ్యలో ఒక వార్ జరుగుతా ఉంది. ఎలాంటి వార్ అని అంటే అది దేవుని రప్పించి లేకపోతే దేవుని అగ్నిని రప్పించగలగటం అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం పిల్లలు. అది ఎవరి వలన అవుతుంది? నిజమైన దేవుడి వలన అవుతుందా? అబద్ధ ప్రవక్త వలన అవుతుందా? అదే ఇక్కడ జరిగింది. ఇంకా చూద్దాం పిల్లలు, ఇక్కడ ఏం చేశారు వీళ్ళందరూ కూడా? చాలా మంది ఆ ప్రవక్తలందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అక్కడెక్కడ కూడా మంట, కనీసం అగ్ని రాలేదు పిల్లలు. కానీ ఇప్పుడు ఏలియా చూడండి ఏం చేస్తున్నారు అని అంటే చుట్టూరు నీళ్లు కూడా వేయించేశారు. నీళ్లు కూడా వేయించేసి ఇక్కడ 12 రాళ్లతోటి బలిపీఠాన్ని కట్టడం జరిగింది పిల్లలు. ఇదంతా కూడా కర్మేలు పర్వతం మీద జరిగింది. సో అక్కడ ఇదంతా కూడా చేసి పైన కూడా ఆ పశువు మీద కూడా మొత్తం నీళ్లు చల్లేయటం జరిగింది. తడిపేశారు, మొత్తం తడిపేసి చూడండి ఎంత వాటర్ ఉందో. అలాంటిది అసలు కాల్తుందా? అగ్ని వచ్చినా కాల్తుందా అంత తడిస్తే? కానీ మన దేవుడు గొప్పవాడు పిల్లలు. ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన చేసేసరికి చూడండి అలాగ అసలు పరిశుద్ధాత్మ అగ్ని అక్కడికి వచ్చి దాన్ని దహించి వేయటం జరిగింది. అందరూ స్టన్ అయిపోతున్నారు పిల్లలు. అప్పటి వరకు రోజంతా ప్రయాసపడ్డారు అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా ప్రయాసపడ్డారు అగ్ని రప్పించాలి, దానికి అది కాలాలు అక్కడ అని చెప్పి. కానీ అక్కడ అవ్వలేదు కదా పిల్లలు. చూడండి ఎంత స్టన్ అయిపోతున్నారు, ఏంటి యెహోవా దేవుడు ఇంత గొప్పవాడా అని చెప్పి అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అలాంటి గొప్ప కార్యము కర్మేలు పర్వతం మీద జరిగింది పిల్లలు, మీరు అసలు ఎప్పటికీ మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది పిల్లలు ఏలియా గారిది. ఇంకా చూద్దాం, ఇదిగో అదే ప్లేస్ ఈ ప్లేస్ పిల్లలు. తర్వాత దీన్ని ఈ విధంగా ఒక బిల్డింగ్ లేదా ఒక టెంపుల్, ఇదంతా కూడా చర్చ్. ఇది మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను. సో ఈ ప్లేస్ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడే బలి ఇవ్వటం అగ్ని దిగటం అనేది జరిగిందని చెప్పి చరిత్రలో మనకి తెలియపరచబడతా ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇంత దట్టంగా చెట్లు అవన్నీ ఉన్నాయి పిల్లలు, ఇదిగోండి. ఓకేనా పిల్లలు? ఎలా చేయగలిగాడు ఏలియా అంటే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. మనం కాసేపు ప్రార్థనలో సరిగ్గా ఉండలేకపోతున్నాం కదా. ఏలియా ఎక్కువ ప్రార్థనలో ఎక్కువ దేవునితో మాట్లాడుతూ నిజంగా దేవుని ఆత్మను కలిగి ఉండేవాడు పిల్లలు. కాబట్టి అంత ఛాలెంజ్ లో ఓకే నా దేవుడు గొప్పవాడు, నేను రుజువు పరచగలను అంటే మనం అయితే అసలు చాలా భయపడిపోతాం కదా పిల్లలు. కానీ ఏలియా అలా చేయలేదు. చూడండి 360 degrees ఎవరికైనా కనిపించేలాగా ఈ చుట్టూరు కూడా ఇస్రాయేల్ జనాంగము, తర్వాత 850 మంది ప్రవక్తలు అక్కడ ఉండటం, వాళ్ళందరూ ఇదంతా చూడటం జరిగింది పిల్లలు. ఓకే, అయితే ఆ ఇన్సిడెంట్ అయిపోగానే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ అక్కడే జరిగింది పిల్లలు. అది కూడా ఏలియా గారు ఏం చెప్తున్నారు, ఓకే ఆకాశం వైపు చూసి అమ్మో అప్పటికే చాలా కాలం అయిపోయింది వర్షం కురిసి, ఎలాగా కరువు వచ్చేస్తుంది, వర్షాలు కావాలి కదా అని చెప్పి ఆహాబరాజు తోటి చెప్తా ఉన్నారు. ఓకే ఆయన భోజనం చేద్దామని కూర్చుంటున్నారు. అయితే మీరు భోజనం కాదు, వర్షం పడేలా ఉంది అని చెప్పేసి ఈయన గబగబా వచ్చి ఏలియా గారు ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. చూడండి పిల్లలు, ఆహాబు భోజనం చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి, ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోయారు ఈయన, కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య పుంచుకొనెను. మనకి తెలుసు ఏలియా గారు ప్రార్థన చేశారు వర్షం వచ్చింది, అంతవరకే తెలుసు కదా పిల్లలు. కానీ ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఈ రోజు మీ అందరికీ మనందరికీ కన్ఫర్మ్ గా తెలిసింది కదా, కర్మేలు పర్వతం మీద ఈయన ప్రార్థన చేయటం జరిగింది. అలాగే కర్మేలు పర్వతం మీద అగ్నిని దించటం కూడా జరిగింది కదా పిల్లలు. ఓకే అయితే ఇంకా చూద్దాం. చూడండి ఇక్కడ సేవకుడు ఉన్నాడు కదా, ఇదిగో ఈ సేవకుడిని ఏలియా అన్నారు, నువ్వు వెళ్ళి చూడు సముద్రం వైపు చూడు మేఘం వస్తుందో లేదో చూడనంటే వెళ్ళాడు, చూశాడు, వచ్చేసి ఐగర్ ప్రవక్త గారు అక్కడ ఏం లేదు, ఏం కనిపించట్లేదు అని అంటే, అప్పుడు ఏలియా గారు అన్నారు, నిజమా కనిపించట్లేదా, సర్లే నువ్వు 7 సార్లు చూడు, 7 times నువ్వు చూడు, అప్పుడు వరకు నువ్వు చూస్తా ఉండు, వెళ్తా ఉండు, వస్తా ఉండు, చూస్తా ఉండు, 7 times చూడు, 7 times వెళ్ళు అనేసరికి ఆయన వస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈయన ప్రార్థన చేస్తున్నారు ఏలియా, మళ్ళా వెళ్తున్నాడు, చూస్తున్నాడు, మళ్ళా వస్తున్నాడు. అలా ఎంతోసేపు పట్టిన పిల్లలు, ఎన్నోసార్లు తిరిగాడు. అయితే 7వ సారి వెళ్ళేసరికి అప్పుడు చూడండి
ఇలా కనిపించిందంట పిల్లలు, అరచేయంత మేఘం అక్కడ కనిపించిందంట. సముద్రం మీద నుంచి అలా పైకి చూస్తే అరచేయంత మేఘం కనిపించిందంట. మీరు మీ చేతులు ఇలా పెట్టండి, మీ అరచేతులు ఇలా పెట్టండి. ఎంతెంత ఉన్నాయి పిల్లలు, ఎంతెంత ఉన్నాయి? చిన్నవి కదా. అంత మేఘం వచ్చిందంట. అతను చేయి కూడా ఇంతే ఉంటది కదా, సేవకుడు చెయ్యి ఎంత ఉంటుంది, మీ మీద కొంచెం పెద్దది ఉంటుంది కదా, అలాగే మాది ఎంత ఉందో అంతే ఉంటుంది. అయితే అంత మేఘం కనిపించేసరికి గబ 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 వచ్చేసి ఏలియా గారితో చెప్తున్నాడంట, అరచేయి అంత మేఘం కనిపించింది అయ్య గారు అని. అయితే వెంటనే ఏలియా అంటున్నారు, అయితే నువ్వు గబగబ వెళ్ళు, అహాబుతో చెప్పు, రథాలు ఎక్కేసి వెళ్ళిపోమని చెప్పు, లేకపోతే వర్షానికి తడిచిపోతారు, పెద్ద వర్షం వచ్చేస్తుంది అని చెప్పేసి అనేసరికి దాసుడు గబగబ గబగబ ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళి, వర్షం వచ్చేస్తుందంట, మీరు గబగబ సర్దుకోండి అంతా, రథం ఎక్కేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అనేసరికి ఓకే ఓకే అని చెప్పేసి గబగబ ఆయన కూడా వెళ్ళటం మొదలుపెట్టారు. చూడండి, ఈలోపు ఏలియా గారు ఆయన కూడా లేచి ప్రార్థన ముగించి ఆయన పరిగెత్తటం మొదలు పెట్టారు. ఎంత పరుగు అని అంటే ఆ రథాల కన్నా స్పీడ్గా. రథాలు ఎప్పుడో బయలుదేరినాయి పిల్లలు, ఆ రథం ఎప్పుడో బయలుదేరితే దానికన్నా స్పీడ్గా ఈయన పరుగు. ఎందుకు అంత పరుగు పెట్టగలిగారు? దేవుడిచ్చిన బలం అది కదా, దేవునితో కలిగి ఉన్నాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. కాబట్టి పిల్లలు, దేవుణ్ణి కలిగి ఉంటే ఎంత గొప్ప కార్యాలను మనం చెయ్యొచ్చు పిల్లలు. అంత నమ్మకం విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి ఇక్కడ అతనైతే రెండు గుర్రాల సాయంతో రథం ఎక్కి టక 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 వెళ్తూ ఉంటే ఈయన చాలా సింపుల్ గా పరుగు మాత్రమే పట్టుకొని బయలుదేరారు పిల్లలు. అలా బయలుదేరి అక్కడ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు ఇంకా పెద్ద వర్షం వచ్చింది పిల్లలు. కాబట్టి అప్పటి వరకు కరువుతో ఉన్నటువంటి ఆ భూమి, ఆ దేశం అంతా కూడా ఆ నీళ్లు పడిన తర్వాత, వర్షం పడిన తర్వాత మళ్ళా చక్కటి పంటలు పండటం జరిగింది పిల్లలు. అయితే ఇంకా చూద్దాం, ఇదేమో ఏలియా గారు ఎక్కువగా ఈ ప్లేస్ కు వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారంట. ఆయనకు గుర్తుగా ఈ విధంగా అక్కడ కట్టడం జరిగింది పిల్లలు. చూడండి, దూరం నుంచి చూస్తే ఎలా ఉందో. ఓకే, మూడో ఇన్సిడెంట్ మీకు రెండు చెప్పాను. ఒకటి అక్కడ బలి ఇవ్వటం, రెండోది వర్షం అరచేయంత మేఘం కనిపించటం, ఇక మూడోది మీకు మొన్న కూడా మూడు ఇన్సిడెంట్స్ చెప్పాను, ఇప్పుడు కూడా మూడు ఇన్సిడెంట్స్ చెప్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే అబిగయల్, నాబాలు అబిగయల్. మనకి ఈ లెసన్ కూడా మీకు చాలా మంది చెప్పారు, అక్కోళ్ళు అన్నోళ్ళు చెప్పారు. మనకి నేను మీకు షార్ట్ కట్ గా గుర్తు చేస్తున్నా. ఇక్కడ దావీదు తన పశువుల్ని మేపుకోవడానికి కానీ వాటికి నీళ్ళు అవసరమై కానీ ఇలా కొన్ని పరిస్థితులను బట్టి నాబాలు దగ్గరికి తన పని వాళ్ళని పంపించినప్పుడు నాబాలు పట్టించుకోలేదు, దురుసుగా మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అయితే ఆ మాటలకి దావీదుకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఎంత కోపం వచ్చిందంటే, నేను వెళ్ళి ఆ ప్రదేశాన్ని అంతా కూడా జయించేస్తాను, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాను అన్నంత కోపం వచ్చింది పిల్లలు. అయితే ఈ విషయం నాబాలు దగ్గర నుంచి ఆ వెనుకనున్న పని వాళ్ళు ఇదంతా వింటూ ఉన్నారు, గొయ్యతను కూడా వింటూ ఉన్నాడు. అయితే వీళ్ళు గబగబా గబగబా వచ్చి, అమ్మో నాబాలు ఎలా అనేసారేంటి, అయితే అబిగాయిల్కి చెప్పాలి అని చెప్పి ఎక్కడో ఉన్న అబిగాయిల దగ్గరికి గబగబా గబగబా పరిగెత్తుకొని వెళ్ళి, అబిగాయిల్ మేడం మేడం ఇలా జరిగింది మేడం, దావీదు గారు ఇలా కోపం వచ్చేలా చేశారు మేడం, దురుసుగా మాట్లాడారు మేడం నాబాలు గారు అని. అమ్మో దావీదు గారి మీదే అలా మాట్లాడారా అని చెప్పి ఈమెకి చాలా కంగారు వచ్చి, అమ్మది చాలా తప్పు అని చెప్పి గబగబ వాళ్ళ పని వాళ్ళని పిలిచి మాంసం వండించేసింది, రొట్టెలు తయారు చేసేసింది, జున్న ముక్కలు తయారు చేసింది, అవన్నీ ద్రాక్షరసం అవన్నీ కూడా తయారు చేసి ఎదురొచ్చింది పిల్లలు. ఈయనేమో చాలా కోపంగా వస్తున్నారు, దావీదు కర్మేలు పర్వతం నుంచి ఎలా దాటుకొని వచ్చేస్తుంది రాట్లోంచి ఆటలోంచి. అయితే ఈమ ఆయన ఎక్కడున్నారో ఎటు నుంచి వస్తున్నారో తెలుసుకొని అబిగయలు ఎదురెళ్ళి సారీ చెప్పి అవన్నీ కూడా స్వీకరించండి అని చెప్పి చాలా రిక్వెస్టింగ్ గా ప్లీజింగ్ గా అడిగింది పిల్లలు. ఆ ఇన్సిడెంట్ కూడా ఇక్కడే జరిగింది పిల్లలు. ఓకే, కాబట్టి మనం ఈ మూడు విషయాల్ని గుర్తుంచుకుందాం. ఓకే, దీని ఎత్తు ఎంత ఉంది ఇక్కడ మీకు పెట్టాను, ఇక్కడ పొడవు 39 కిలోమీటర్స్ అంటే 24 మైల్స్, అలాగే వెడల్పు 8 కిలోమీటర్స్ పైన ఉన్నది. కాబట్టి మీరు టైం అయిపోతుంది కాబట్టి నేను ఆపేస్తున్నాను. మీరు ఈ యాక్టివిటీ మీకు ఫోటో పెడతాను, మీరు వీలైనంత వరకు ఇలా చేయండి. మీకు ఇంకా వేరే వేరేగా ఆలోచనలు వస్తే మీరు ఈ విధంగా చేద్దురు కానీ. ఓకేనా పిల్లలు, మెమరీ వర్స్ కూడా నేను మీకు పెడతాను. ఇదిగో మెమరీ వర్స్, ఇక్కడ జరిగిన అంటే ఆ పర్వతం మీద జరిగిన
అంత గొప్ప కార్యం ఎవరు చేయగలరు అని అంటే, చూడండి మహిమ గల ఈ రాజు ఎవరు, ఎంత గొప్ప కార్యం చేసింది ఎవరు అని అంటే, ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. మీరు ఖచ్చితంగా కంటది పెట్టండి పిల్లలు, మీరు మొత్తం కంటది పెట్టలేకపోతే సగం కంటది పెట్టండి, ఓకేనా పిల్లలు? అస్సలు మర్చిపోద్దు. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి పిల్లలు. అయితే మీరు ఇప్పుడు ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతాను, జరిగిన మూడు ఇన్సిడెంట్స్ లో ఎవరు టక్టకా చెప్తారు? కర్మేలు పర్వతం మీద జరిగిన మూడు ఇన్సిడెంట్స్ మనం చెప్పుకున్నాము మూడింటిలో. ఓకే, అందరు పెద్ద పిల్లలే చేతులు ఎత్తారు. ఓ, రూత్ అండ్ జాయ్ కూడా పెట్టారు. ఓకే, రోహిణి నువ్వు ఒక పాయింట్ చెప్పు, జ్యోతి నువ్వు ఒక పాయింట్ చెప్పు, గ్రేస్ అండ్ ప్రేమ్ ఒక పాయింట్ చెప్పు. నాబాలు అలా మాట్లాడినప్పుడు వాళ్ళ సర్వెంట్ ఉంటారు కదా, వాళ్ళ సర్వెంట్ వెళ్ళి అబిగైల్ అబిగైలు అక్కడ అబిగైల్ అది ఇచ్చి అతన్ని కోపం చల్లారపరుస్తారు కదా, ఆ ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. ఓకే, ఎక్కడ జరిగింది ఆ ఇన్సిడెంట్? అవ్వట్లేదా? ఓకే జ్యోతి, కర్మేలు కొండ పర్వతం దగ్గర. ఓకే ఓకే, జ్యోతి నువ్వు చెప్పమ్మ ఇంకో పాయింట్. అక్క, బయలుదేవతల ప్రవక్తలకు, నిజమైన దేవుని ప్రవక్తలకు ఏంటి వారు జరిగినప్పుడు ఆకాశంలో నుంచి అగ్ని వచ్చేటప్పుడు ఆ ఇన్సిడెంట్ నుంచి కర్మేలు పర్వతంపై జరిగింది అక్క. అంటే అక్కడ నీ దేవుడు గొప్ప అంటే నీ దేవుడు గొప్ప, అది నా దేవుడే గొప్ప అని మనం అంటాం కదా, అలాగే వాళ్ళు కూడా అన్నారు, అయితే నిరూపించుకుందాం అని చెప్పి అక్కడ ఛాలెంజ్ అన్నమాట కదా. ఎవరు గెలిచారు అప్పుడు? నిజమైన దేవుడు ఎవరు ఇప్పుడు? ఓకే, ఎవరు గెలిచారు? దేవుని బిడ్డ గెలిచాడా లేకపోతే అబద్ధ ప్రవక్తలు వాళ్ళు గెలిచారా? దేవుని బిడ్డ గెలిచారు అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. ఇంకెవరు చెప్తారు? ఒక్కసారి రూత్ చెప్పిన తర్వాత ప్రేమ వాళ్ళకి ఇద్దాం తా, చిన్నపిల్లలకి వేరే ఇద్దామని. ఆహా, ఓకే ఓకే, అంకి ముగ్గురు పెద్దోళ్ళు అయిపోతే. ఓకే జ్యోతి, గ్రేస్ అక్క, వాళ్ళు అక్కడ ఆ ఊర్లో కరువు వచ్చిందని అక్క ఎలియా గారు ప్రార్థన చేశారు, ఎలీషా గారు ప్రార్థన చేశారు అక్క. సారీ, ఎలియా గారు ప్రార్థన చేశారు అక్క. ప్రార్థన చేసినప్పుడు అక్కడ అరిషి అంత మబ్బు కనిపించింది అక్క, అది కర్మేలు కొండ. ఓకే, కర్మేలు పర్వతం మీద, కర్మేలు పర్వతం మీద జరిగింది అక్క. జరిగింది, వెరీ గుడ్, వెరీ. ఇప్పుడు రూత్ అండ్ జాయ్, తర్వాత ఎంజాయ్, తర్వాత సెలీనా, మీరు రెడీగా ఉండండి, ఒక్కొక్క పాయింట్ చెప్పండి ఫాస్ట్ గా. అవుట్ అయ్యా, ఎన్ని రాళ్ళు పెట్టారని చెప్పాను అక్కడ, సెవెన్ అని చెప్పానా? 12. ఓకే ఓకే, వెరీ గుడ్, 12. 12 గోత్రాలకి సంబంధించి 12 రాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది. ఓకే, నువ్వు అవుట్ అయిపోయారు, భలే చెప్పావు, మా చక్కటి మాట ఉపయోగించావు. ఇంకెవరు చెప్తారు? స్టేసీ చెప్తావా ఒక పాయింట్? ఏమది? ఓకే, 450 అని గుర్తు చేసింది కాబట్టి ఇప్పుడు ఏంజాయిల్ 450 అనే మాట మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? ఎవరు వాళ్ళు? సెలీనా చెప్ తల్లి. మొత్తం సెంటెన్స్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. చార్స్, ఓహో, ఖ్యాతి, ఖ్యాతి 400 ఎవరు?
450 ఎవరు సెలీనా చెప్పింది. 400 ఎవరు? వాళ్ళు అవుట్ అయిపోయారా విన్ అయ్యారా? అవుట్. ఎవరు విన్ అయ్యారు మరి? దేవుడు. అక్కడ ఎవరున్నారు దేవుని తరపున? దేవుని ప్రవక్తగా ఎవరున్నారు అక్కడ? ఎలీషా కాదు. చార్లెస్ చెప్తాడేమో. చార్లెస్ చెప్తావా? చార్లెస్ చెప్పు. ఏలియా. ఓకే, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు టోటల్ గా అక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే జాయ్, రూత్, లిల్లీ అండ్ జాయ్, మీకు గుర్తున్న ఒక పాయింట్ చెప్పండి. సిక్స్ అయిపోయింది, చెప్పండి మీరే లాస్ట్. ఎలైజా ప్రేయర్. ప్రేయర్ ఓకే. అక్క ఎలైజా దేవుడు వాళ్ళు వేరే బయలుదేవులు పూజిస్తున్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి ఎలైజా ముందుకు వచ్చాడు అక్క. అవును. ఓకే, వెరీ గుడ్ నాన్న. మీరు రాసుకోండి, నేను మీకు ఫొటోస్ పెడతాను, లేదంటే చూడండి. ఇదిగో ఇలా వేసి మీరు రాసేసుకుంటే కనుక ఒక పర్వతాన్ని వేయండి. ఇది కొండలాగా లేదు కదా, ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. మనం చూసింది అలానే ఉంది కదా. ఓకేనా? ఈ పాయింట్స్ చూడండి. మూడు ఇన్సిడెంట్స్. ఓకే, ఓకే, ప్రార్థన చేసేసుకుందాం పిల్లలు. మెమరీ వర్స్ మీకు నేను గ్రూప్ లో పెడతాను. ఓకేనా? ఓకే. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయన, నువ్వు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మేము చూసి నేర్చుకుంటున్నాం తండ్రి. మరి కర్మేలు పర్వతాన్ని నువ్వు ఎలా వాడుకున్నావో ప్రభు, మరి ఏలియాని ఎలా వాడుకున్నావో తండ్రి. నేను అనేక మంది అన్యజనుల ముందు నువ్వెంత గొప్ప రీతిలో, ఎంత మహిమ గల దేవుడిగా ప్రభు మాకు కనపడ్డావో మేము నేర్చుకున్నాం తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు. మరి బిడ్డలు అనేక విషయాలు నేర్చుకున్నారు ప్రభు, అవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీ యొక్క సన్నిధి మా అందరికీ తోడు నీడగా ఉంచమని అడుగుచు. కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నను బట్టి నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ, యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచు నాము తండ్రి. ఆమేన్. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరలోకం అందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకం అందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరను కాక. మా నిటిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్సులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పింపము. అందుకనుక రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీపై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యు పిల్లలు. అమ్మ అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. థాంక్యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. థాంక్యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అన్న. కి పిల్లలు, bye bye, bye. God bless you.